హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచంలో చాలా విషపూరితమైన జంతువులు కీటకాలు సముద్ర జీవులు అలాంటివి చాలా ఉన్నాయి వాటి గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇవి చాలా విషపూరితమైనవి వీటి వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి వీటిని చూస్తే అందరూ భయపడతారు వీటి వల్ల ప్రకృతికి చాలా నష్టం కలుగుతుంది అలాంటి వాటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్లామ్స్ ఇవి శంకు ఆకారంలో ఉంటాయి క్లాంప్స్ ఇవి శంకు లోపల ఉంటాయి వీటి గురించి మనకు తెలుసు ఒక వ్యక్తి సముద్రంలో చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళాడు అక్కడ ఒడ్డు మీద ఒక తాబేలు పడి ఉంది దాని శరీరంపై చాలా క్లాంప్స్ ఉన్నాయి వాటి వల్ల ఆ తాబేలు యొక్క ఒక బరువు చాలా ఎక్కువగా ఉంది దానివల్ల అది నడవలేకపోతుంది సముద్రంలో ఉండే తాబేలుకి ఈ క్లాంప్స్ శరీరం అంతా గట్టిగా అంటిపెట్టుకొని ఉన్నాయి దానివల్ల అది చాలా నీరసంగా ఉంది దీంతో ఆ ఒడ్డు మీద ఉన్న వ్యక్తి ఆ తాబేలుని తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూయించాడు అప్పుడు డాక్టర్స్ శంకులన్నింటినీ శరీరంపై నుండి తీసి ఆ తాబేల్ను రక్షించారు లేకపోతే అది చనిపోయి ఉండేది అంత ప్రమాదకరమైనవి ఈ క్లామ్స్ రైబీ రోయా మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం దయ్యాలు వింత వింత రూపాలు ధరుస్తుంటాయి అలాగే చాలా వాటిని సినిమాల్లో చూపిస్తారు అలాంటి ఐడియాస్ అన్నీ స్క్రిప్ట్ రైటర్స్కి ఎలా వస్తాయి అవన్నీ ప్రకృతిలో జరిగే వాటిని వారు ఐడియాస్గా మారుస్తారు ఈ రెబే రోయ్యా అనేది పారాసిటిక్ వార్మ్స్ వీటి శరీరం చాలా వింతగా మామూలు కప్పలాగా ఉండదు వాటిని పరివర్తనానికి రిలేటెడ్ అలా ఆకృతి ఉంటుంది కానీ వాటి వల్ల మనుషులకు ఎలాంటి అపాయం లేదు ఇవి మనుషులను టార్గెట్ చేయవు ఇవి ఎక్కువగా నత్తలు చిన్న చిన్న కీటకాలు లాంటి వాటిపై టార్గెట్ చేస్తాయి ఇది మొదటగా వాటి దగ్గర ఉన్న లార్వా ద్వారా స్టార్ట్ చేస్తాయి ఈ లార్వా అనేది యాసిడ్ లాగా ఉండి వేరే జంతువు రూపంలాగా కనిపిస్తుంది ఇవి పక్షులకు ఆహారంగా ఉంటాయి ఏదైనా పక్షి వాటిపై అటాక్ చేసినప్పుడు అది ఆ లార్వాని రిలీజ్ చేసి వాటి నుండి తప్పించుకొని బయటకు వస్తాయి శాక్యులినా ఈ జీవికి నూట పదహారు ప్రజాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇది సాధారణ పీతలాగా ఉండదు వీటి శరీరానికి ఏదో పెద్ద ఆకారంలాగా అంటిపెట్టుకుని ఉంటుంది వీటి యొక్క మెయిన్ టార్గెట్ అనేది కీటకాలు ఇవి కీటకాలపై గుడ్లను పెట్టి వాటి యొక్క పిల్లల్ని పెంచేలాగా చేస్తాయి ఆ కీటకాలు అవి మా గుడ్లు అని వాటిని భద్రపరుస్తూ ఉంటాయి ఇవి తినటానికి చాలా డేంజర్ అండి వీటి ద్వారా వచ్చే గుడ్లను కీటకాలు శరీరంలోకి ప్రవేశింపలేగా చేస్తాయి వీటి ద్వారా తెల్లని నూనె వల పదార్థం రిలీజ్ అవుతుంది వాటి వల్ల కీటకాలు వాటిని తింటాయి అవి గుడ్లలాగా లాగా మారతాయి టాక్సోప్లాస్మా ఇప్పుడు చెప్పిన జీవులన్నీ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపవు ఇప్పుడు చెప్పబోయే టాక్సోప్లాస్మా చిన్న జీవి వీటి వల్ల వేరే జంతువులకు ప్రమాదం ఉంది అలాగే మనుషులకు కూడా ఇది హానికరం ముఖ్యంగా జంతువుల ద్వారా మనుషులకి ఈ టాక్సోప్లాస్మా వస్తుంది మెయిన్గా పిల్లి ద్వారా మనుషులకు వస్తుంది ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిపై ఈ జీవి ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు కానీ ప్రెగ్నెంట్ లేడీ అండ్ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వ్యక్తిపై ప్రభావితం అవుతుంది ఇవి ప్రెగ్నెంట్ లేడీ కడుపులోకి ప్రవేశించి బిడ్డను కూడా చంపడానికి ట్రై చేస్తాయండి కాక్లియోమియా హోమినివోరాక్స్ ఇవి అమెరికాలో ఎక్కువగా ఉంటాయి అలాగే వీటిని రెండు వేల ఆరులో ఫ్లోరిడాలో ఉన్నట్లు కనిపెట్టారు ఇవి చిన్న బొద్దింకల కంటే చాలా ప్రమాదకరం వీటి వల్ల చాలా ప్రమాదం ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ చాలా డేంజర్ వీటి ద్వారా లార్వా రిలీజ్ అవుతుంది అది వేరే కీటకాలను చంపడానికి ట్రై చేస్తుంది వీటి యొక్క ప్రజాతులు చాలా ఉన్నాయి ఇవి ఒకేసారి చాలా పిల్లల్ని ప్రవేశపెడుతుంది వీటికి రెండు సూదుల్లాగా ఉంటాయి సో చూశారు కదా వింత ప్రవర్తన కలిగిన వింత విషపూరిత జీవులు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి